అండి ర్యాండమ్ తెలుగు లైఫ్స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా అలోవేరా జెల్తో ఈ పౌడర్ని కలిపి పేస్ట్లా చేసి అప్లై చేశారు అంటే హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హోమ్మేడ్ హెయిర్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపించబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అందుకోసం ముందుగా ఒక కలబంద రమ్మను తీసుకోవాలి ఇది కట్ చేసిన వెంటనే కాకుండా కొంచెంసేపు పక్కన పెట్టి తర్వాత యూస్ చేసుకోవాలి అలా యూస్ చేయడం వల్ల కలబందాను కట్ చేసినప్పుడు వచ్చే ఎల్లో పార్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది అలాగే అలానే వేస్తే అందరికీ అది సరిపడదు స్కిన్ ఎలర్జీస్ దురద లాంటివి వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే కలబందను కట్ చేసిన వెంటనే కాకుండా కొంచెం సేపటి తర్వాత యూస్ చేస్తే బాగుంటుంది ఇలా కలబందాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పైన ఉన్న పీల్ మొత్తం తీసివేయాలి ఎల్లో పార్ట్ కనుక ఉంటే ఇంకొంచెం సేపు అలానే వదిలేసి ఒకటి రెండు సార్లు మరలా వాష్ చేసుకుని యూజ్ చేసుకోవాలి కలబందను హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ సిల్కీగా అవుతుంది స్మూత్గా కూడా ఉంటుంది అలాగే కలబంద వల్ల డ్యాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది ఇలా కలబందపై ఉన్న పీల్ మొత్తం తీసివేసిన తర్వాత చాకుతో కానీ ఇలా స్పూన్తో కానీ వైట్ పాటు మొత్తం సపరేట్ చేసుకోవాలి చాకతో కన్నా స్పూన్తోనే ఈజీగా వస్తుంది ఒకవేళ అలా కుదరపోతే చాకతో తీసినా పర్వాలేదు ఇలా తీసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే హోమ్మేడ్ హెర్బల్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో నేను ఉసిరికాయ మెంతులు మందారం పువ్వు మందార ఆకులు అలానే కుంకుడికాయ శీకాయ కలిపి పౌడర్లా చేసుకున్నాను అలాగే ఏ హెయిర్ ప్యాక్నైనా యూస్ చేసేటప్పుడు హెయిర్ అయితే డ్రైగా అవుతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే అందులో కోకోనట్ ఆయిల్ని కానీ లేదా మీరు యూస్ చేసే ఆయిల్ని కానీ వేసి పేస్ట్ చేసుకుంటే హెయిర్ డ్రైగా అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వడకట్టుకుని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ స్మూత్గా ఉంటుంది సిల్కీగా కూడా ఉంటుంది ఒకవేళ ఇలానే డైరెక్ట్గా మీరు హెయిర్కి అప్లై చేస్తే కలబందలో ఉన్న వైట్ పార్ట్ మొత్తం హెయిర్కి స్టిక్ అయిపోయి డాండోఫ్రా ఉండిపోతుంది ఎంత హెడ్ వాష్ చేసినా కానీ పోదు ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అది సపరేట్ అయిపోతుంది ఈజీగా హెడ్ వాష్ చేసి రావచ్చు ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ అలోవేరా లేకపోతే దీని ప్లేస్లో అలోవేరా జెల్నైనా అప్లై చేసుకోవచ్చు అలోవేరా జెల్ని వేసి కలుపుకున్నప్పుడు స్ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలానే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ముందు హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి పొడిగా ఉన్నప్పుడు మాత్రం హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోకూడదు అలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ డ్రైగా అయిపోతుంది సిల్క్గా కూడా ఉండదు ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా కానీ అలోవెరా జెల్ కానీ లేకపోతే ఫ్లాక్సీడ్ జెల్నైనా యూజ్ చేయొచ్చు అలోవెరా ఎలాంటి రిజల్ట్ అయితే ఇస్తుందో ఫ్లాక్సీడ్ జెల్ కూడా అదే రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకునేటప్పుడు చేతులతో ఎలా మసాజ్ చేసుకున్నట్టు అప్లై చేసుకుంటే ఆయిల్ హెయిర్ రూట్స్ వరకు వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది ఇలా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆగిన తర్వాత హెయిర్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ప్యాక్ రిజల్ట్ అయితే తెలుస్తుంది ఒకవేళ వెంటనే కనుక అప్లై చేస్తే హెయిర్ డ్రైగా అయిపోతుంది రఫ్గా కూడా ఉంటుంది ఇలా హెయిర్కి మొత్తం ఒక చోటే కాకుండా హెయిర్ని సపరేట్ చేస్తూ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ కుదుళ్ళ వరకు హెయిర్ ప్యాక్ వెళ్ళి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ జరిగి త్వరగా హెయిర్ గ్రోత్ అవుతుంది డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది ఇలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత అయితే నేను హెడ్ బాత్ చేసి వచ్చాను ఇందులోనే కుంకుడుకాయ శీకాయ వేసి హెయిర్ ప్యాక్ని అయితే అప్లై చేసుకున్నాం కాబట్టి నేనైతే షాంపూతో అయితే చేయలేదు దీంతోనే చేశాను చేసిన తర్వాతే నా హెయిర్ ఎలా అయితే ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్